జిల్లా పెడన నియోజకవర్గం బంటమిల్లి మండలం బంటమిల్లి టౌన్లోని జూనియర్ కాలేజీలో నాడు నేడు సెకండ్ ఫేజ్ పనులకు మంత్రి జోగి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జోగి రమేష్ మాట్లాడుతూ, కనిపించిన తల్లిదండ్రులకు, చదువును నేర్పిన గురువులకు ఊరికి పేరు తెచ్చేలా విద్యార్థులు ఉన్నత స్థానాలు అధిరోహించాలని పెడన ఎమ్మెల్యే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు జోగి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలివెల చినబాబు, జెడ్పీటీసీ మలిశెట్టి వెంకటరమణ, మండల కన్వీనర్ మలిశెట్టి రాజాబాబు, ఆర్బీకే మండల చైర్మన్ పత్తిసుందరయ్య, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాని శ్రీను, వైస్ ఎంపీపీ ఓడిమి చిన్నారి బాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ పాలడుకుల బాబురావు, వైసీపీ నాయకులు మట్టా నాగబాబు, చోడవరపు రాధాకృష్ణ, కమల్ బాషా, బొమ్మిడి నాగార్జున, బండారు చంద్రశేఖర్, గంధం శేషుబాబు, కొప్పర్తి సుబ్బారావు, గొల్ల బాలస్వామి, ఏకుల శివ, మద్దాల నరేష్, గూడవల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. మన బంటుమల్లి జూనియర్ కళాశాలకు సంబంధించి సుమారు 60 లక్షల రూపాయలతో అన్ని వసతులు కూడా, మంచినీళ్ళు, టాయిలెట్స్, బ్లాక్ బోర్డ్స్, మనకు కావలసిన సుమారుగా 10 రకాల వసతులన్నీ కూడా ఈ 60 లక్షల రూపాయలతో ఈ రోజున శంకుస్థాపన చేసుకున్నాం. పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేస్తాం. సుమారుగా మన కాలేజీలో ఎంతమంది, 184 మంది మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సదుపాయాలు కలిగేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కళాశాలల రూపురేఖలు మారుస్తూ మన పిల్లలు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకూడదు, వారికి మనం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కళాశాల రూపురేఖలు కూడా మారుస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా చిన్నారులందరూ కూడా చెప్తా ఉన్నాను, మీరు బాగా చదువుకోవాలి, బాధ్యతగా మన తల్లిదండ్రులు మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు, చదువుకుంటారు. నా కూతురు, నా కొడుకు బాగా చదువుకొని ప్రయోజకులు అవుతారు, ఉద్యోగాలు చేస్తారు, మా కుటుంబాన్ని బాగా చూసుకుంటారని చెప్పేసి మన మీద ఆశలు పెట్టుకున్నాం. ఆ ఆశలన్నింటినీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది, మీ మీద ఉంది. ఓ పక్కన తల్లిదండ్రులు వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళు మంచి బట్టలు కట్టుకోకపోయినా, మా అబ్బాయి మా అమ్మాయి బాగుండాలని, అందరికన్నా మిన్నగా ఉండాలని కోరుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా బాధ్యతగా, ఇంజనీర్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, ఎంసీఏ చదువుతారా, ఎంబీఏ చదువుతారా, ఎంఈడి బీఈడి ఏ పెద్ద పెద్ద కోర్సులు చదివినా సరే, మీరు నయా పరిస కూడా మన తల్లిదండ్రులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఈనాటి మన ముఖ్యమంత్రి జగనన్న మనస్సు పెట్టి పిల్లల భవిష్యత్తే మన రాష్ట్ర భవిష్యత్తుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని చదివించటమే. ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఇటువంటి పిల్లల్ని చదివించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడంటే ఎక్కడా లేదు. జగనన్న మాత్రమే ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గుర్తుపెట్టుకుంది అందరూ. ఎందుకంటే అమ్మఒడి దగ్గర నుంచి ఈరోజు మీకు కాలేజీలో ఫీజులు